తపస్కాలము మూడవ వారము శనివారం ఈనాటి మన ధ్యానాంశం వినయ ప్రార్థనం విమోచన ప్రసాదం క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము లూకస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములు తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో యేసు ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాము పలిసయుడు శుంకరి చాలా చక్కని ఉపమానము ప్రార్థనకు నిజమైనటువంటి ఉదాహరణము యేసు ప్రభు ఎటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి అంశాన్ని ఉటంకిస్తూ ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమవుతుంది ఇద్దరు దేవాలయానికి వస్తూ ఉన్నారు ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు శుంకరి పలిసయుడు నీతిమంతునిగా భావించుకొని నేరుగా దేవాలయము పీఠం చెంతకు వస్తూ ఉన్నాడు లోనికి వచ్చి పీఠము చెంత నిలబడి చేతులు పైకెత్తి ఓ ప్రభువా ఇదిగో నీకు స్తోత్రములు నేను నా జీవితాన్ని చక్కగా జీవిస్తూ ఉన్నాను నీవు ఆజ్ఞాపించిన విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉపవాస ఉపవాసాలు ఉంటూ ఉన్నాను ధర్మక్రియలు చేస్తూ ఉన్నాను నేను మంచివాణ్ణి వెనకకు చూపిస్తూ ఇటువంటి శుంకరి వంటి వాడిని కాదు ఇటువంటి పాపాత్ములను కాను అని తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ రెండవ వ్యక్తి శుంకరి శుంకరి అనగా అప్పటికే ఎంత ఉన్నా కూడా ఎంత సంపాదించినా కూడా సమాజంలో గౌరవం లేనివాడు అటువంటి శుంకరి తన తప్పును గ్రహిస్తూ ఉన్నాడు దేవాలయానికి వస్తూ ఉన్నాడు లోనికి రావడానికి సాహసించక దేవాలయము ద్వారం వద్ద నిలబడి కన్నులు కూడా పైకెత్తడానికి ధైర్యం చేయక తలదించుకొని హృదయాన్ని బాదుకుంటూ ఓ ప్రభువా నేను పాపిని ఈ పాపిని కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రెండు రకాల ప్రార్థన ప్రభువు తెలియజేస్తున్నాడు మరి ఇటువంటి ప్రార్థన నుండి మనం గ్రహించే సత్యాలు ఏంటి మొదటిది అనేక మార్లు పరిసయుల్లా నీతి మంతలమని భావించుకొని మనము మన ప్రార్థనను ముఖస్థుతి కోసం చేస్తూ ఉంటాము మన ప్రార్థనను కేవలము ఒక బహిరంగ సాంగంగా చేస్తూ ఉంటాము మన ప్రార్థనను కేవలము ఒక బాధ్యతగా చేస్తూ ఉంటాము ఇది నేను ప్రార్థన చేయాలి లేకుంటే ప్రభు అడుగుతాడు అన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తూ ఉంటాము ఆదివారం గుడికి వెళ్ళాలి లేకుంటే నేను లెక్క చెప్పాలి అన్నటువంటి ఒక ఆలోచనతో గుడికి వస్తూ ఉంటాము ఇవన్నీ మంచి కార్యాలే కానీ ప్రార్థనలో ఇంకో సత్యం దాగి ఉంది ఇటువంటి మానవ ఆలోచనలు దాటి ప్రభు యొక్క పరిధిలోనికి ప్రార్థన ప్రవేశించాలి అనగా ప్రభు యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ సంకల్పానికి సమస్తమును అప్పగించి ఓ ప్రభువా నీ ముందు నేను ఏ పాటి వాడను అని మనల్ని మనం తగ్గించుకోవడము నిజమైన ప్రార్థన పరిసయుడు తాను నీతి మంత్రుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు తాను ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి దైవరాజ్యం తనకే స్వంతం అనుకుంటూ ఉన్నాడు దేవుడు చెప్పేటువంటి ఆ శాసనాలన్నీ పాటిస్తూ ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారము ఉపవాసం ఉంటూ ఉన్నాడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ధర్మక్రియలు చేస్తూ ఉన్నాడు కాబట్టి దైవరాజ్యం ఖచ్చితంగా తనకు వచ్చి తీరుతుందని ఒక నమ్మకంతో వెళ్తూ ఉన్నాడు ఆ స్థుతి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ ప్రభులకు కావాల్సింది కేవలము స్థుతి ప్రార్థన మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా మన్నింపు ప్రార్థన కనికర ప్రార్థన కాబట్టి రెండవదిగా మనము సుంకరి వలె ప్రార్థించాలి ప్రభు యొక్క దయ ముందు మనము తలదించుకోవాలి ఈ విధంగా ప్రభు యొక్క దయను పొందటానికి మనము ప్రార్థన చేయాలి ఏమి లేని వారముగా సమస్తాన్ని ఆ దేవునికి అప్పగించి మరి మనం ప్రార్థన చేయాలి ప్రభువ నీ కృప లేకుంటే నేను జీవించలేను ప్రభువ నీ కనికరము లేకుంటే నేను నా మనుగడను సాధించ సాధించలేను అన్నటువంటి ఒక ఆలోచనతో ప్రార్థన చేయాలి మన గుండెను బాదుకోవాలి అనగా పాపం కొరకై పశ్చాత్తాప నిజమైన పశ్చాత్తాపం ఎంత నిజమైన పశ్చాత్తాపం అంటే మనల్ని మనము తలదించుకొని ముఖ్యంగా ఆ ప్రార్థనలో మన పాపాన్ని గుర్తు చేసుకొని రోధించాలి వేదనకు గురి కావాలి ఇటువంటి పాపం ద్వారా నా తండ్రి దేవుని నేను గాయపరుస్తూ ఉన్నానని మనము బాధపడుతూ ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మా ప్రార్థనను ఆలకిస్తాడు కాబట్టి పిల్లలారా ఈ రెండు ప్రార్థనలలో ప్రభు అంటూ ఉన్నాడు దేవుని యొక్క నీతిని పొంది తిరిగి వెళ్ళింది ఈ సుంకరి కానీ పరిచయుడు కాదు అని మరి నీవు నేను గుడికి వచ్చిన తర్వాత ఎటువంటి దేవుని ప్రశంసతో తిరిగి వెళ్తూ ఉన్నాము నిజంగా దేవుని కనికరాన్ని పొందుకొని వెళ్తూ ఉన్నామా లేకుంటే ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్తూ ఉన్నామా ఎటువంటి మార్పు లేకుండా ఎటువంటి మారు మనసు లేకుండా ఎటువంటి నూతన జీవితం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నామా కాబట్టి ప్రార్థన పశ్చాత్తాపములో ఫలిస్తుంది అటువంటి ప్రార్థనను చేద్దాం మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకుందాం తద్వారా ఆ ప్రభునకు సన్నిహితంగా జీవిద్దాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె